వెల్కమ్ టు రెడ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది పెంపుడు జంతువులను పెంచుకోవాలని చాలా కోరిక ఉంటుంది. అయితే కొంతమంది ఇంట్లో సభ్యులు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ప్రస్తుతం ఆ కుక్కల యజమానులను కలుసుకోవడానికి ఈరోజు మనం నాగోల్ బండ్లగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ లీవ్స్ విల్లాస్, సుమారుగా 235 విల్లాస్ ఉన్నాయి. కొంతమంది కుక్కల యజమానులను కలుసుకుని వాటి గురించి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గోల్డెన్ లీవ్స్లో విల్లా నెంబర్ 74కి వచ్చాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పెంపుడు జంతువు, అదే మన ఒక కుక్క. ఇది సైబీరియన్ హస్కీ అంటారు దీన్ని. ఇది మంచు ప్రదేశంలో నివసించే ఈ సైబీరియన్ హస్కీ 8 కానీ 9 కానీ సైబీరియన్ కుక్కలను తీసుకుని, సైబీరియన్ హస్కీలను తీసుకుని స్లిడ్జ్ బండ్లు అంటే మంచు ప్రదేశంలో నడుపుతారండి. ఆ మంచు కొండల మీద నడుపుతుంటారు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తుంటారు. అటువంటిది ఇది రోజున 74 విల్లా నెంబర్ 74లో కిషోర్ గారిని అడిగి ఈ సైబీరియన్ హస్కీ గురించి తెలుసుకుందాం. సైబీరియన్ హస్కీ గురించి ఆ యజమాని ఓనర్ గారు కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు. కిషోర్ గారిని అడిగి ఈ యొక్క సైబీరియన్ హస్కీ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సైబీరియన్ హస్కీ యొక్క ప్రత్యేకతలు ఏమిటి గురించి అడుగుదాం. సార్ నమస్తే. హలో సార్. నమస్తే అండి. వీఆర్ ఫ్రమ్ రెడ్ టీవీ. నమస్తే సార్. సార్ నమస్తే. హలో. ఈ సైబీరియన్ హస్కీ మీరు పెంచుకుంటున్నారు కదండి సార్, దీని పేరు ఏమైనా పెట్టారా, ఏ వయసులో తీసుకొచ్చారు? ఈ సైబీరియన్ హస్కీని మేము 30 డేస్ వయసులో తీసుకొచ్చాము సార్. అంటే 30 రోజుల వయసు ఉన్నప్పుడు, 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చాము. ఓకే. దీనికి అప్పట్లో అంటే మా పిల్లలు ఇదే కావాలి, ఈ కుక్కే పర్టికులర్గా కావాలని చెప్పి ఏరి కోరి దీన్ని తీసుకున్నారు. ఓకే. సో దీనికి సేమ్ దీనిలాగే మా ఫ్రెండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఇంకో డాగ్ ఉండేది సైబీ, అది కూడా హస్కీనే. ఓకే. దానికి విస్కీ అని పేరు పెట్టుకున్నారని. ఓహో, విస్కీ అని పేరు. దీనికి మేము స్కాచ్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాం సార్. ఈ కుక్క పేరు స్కాచ్ రెడ్డి. అవునండి. అయితే దీనికి వయసు వచ్చినప్పుడు మనం బీర్ బుల్లెమ్మను చూడాలండి మనం. అయితే స్కాచ్ రెడ్డి గారు అయితే మనం ఈ వయసు వచ్చినప్పుడు మ్యారేజ్ చేయడానికి బీర్ బుల్లెమ్మ వెళ్తాయి సార్. ఓకే. అయితే ఈ మీకు రోజుకి ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్ళవలసి వస్తుంది సార్? దీని గురించి ముందుగా మాట్లాడదాం. సైబీరియన్ హస్కీ గురించి, సైబీరియన్ హస్కీ అనేది యాక్చువల్గా రష్యాకు సంబంధించిన సైబీరియా అనే ప్రాంతానికి చెందింది. అది మొత్తం మంచు పర్వతాలతో కూడుకున్న ప్రాంతం అన్నమాట. మంచు పర్వతాలు. ఓకే సార్. అక్కడ వీటిని బేసిక్గా అక్కడ ఉన్న ప్రజలు స్లెడ్జ్ డాగ్గా వాడుకునేవాళ్ళు, అంటే సర్వీస్ డాగ్గా వాడుకునేవాళ్ళు. సర్వీస్ డాగ్. 10-12 సైబీరియన్ హస్కీలను కలిపి వాళ్ళు ఎక్కడన్నా ఒక చోటు నుంచి ఒక చోటికి కమ్యూట్ అయ్యేదానికి. వీటిని వాడుకునేవాళ్ళు. దీని పాదాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. సో ఇట్ కెన్ డిగ్ ఈవెన్ మామూలుగా మన భూమిని కూడా డిగ్ చేసి అలవాటు దీనికి బాగుంది. ఓకే. తువ్వేయగలదు. తువ్వేయగలదు సార్. చాలా స్ట్రాంగ్ ఫుట్ ఉంటుంది అనమాట వీటికి. ఈ హస్కీల్లో 3 రకాలు ఉంటాయి సార్. ఒకటి అంటే 3 కలర్స్ ఉంటాయి. ఒకటి అన్నిట్లో వైట్ అనేది వైట్ కాంబినేషన్ అనేది కామన్ కలర్ అనమాట. సో బ్లాక్ వైట్ కాంబినేషన్ ఉంటుంది, బ్రౌన్ వైట్ కాంబినేషన్ ఉంటుంది, గ్రే వైట్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ వీటి కళ్ళు వీళ్ళు మేజర్గా దీని కళ్ళు చాలా స్పెషాలిటీ సార్. ఈ కళ్ళు ప్రత్యేకంగా ఈ కళ్ళు స్పెషాలిటీ ఉందటండి.
వాడిని చెప్తున్నారు, కిషోర్ గారు చెప్తున్నారు ఒకసారి ఏంటంటే కళ్ళు స్పెషాలిటీ. మామూలుగా హస్కీలకి ఏముంటుందంటే అయితే బ్లూ కలర్ ఐస్ ఉంటాయి లేదంటే బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి. కొన్ని రేర్ కాంబినేషన్ ఏంటంటే బైఐడ్ అంటారు వీటిని. బైఐడ్ అంటే టూ కలర్స్ ఉంటుంది, ఒక కన్ను బ్లూ ఉంటుంది, ఒక కన్ను బ్రౌన్ ఉంటుంది. ఓకే ఓకే, ఒక కన్ను బ్లూ కలర్, ఒక కన్ను ఏమో బ్రౌన్ కలర్ బైఐడ్. ఓకే, అంటే రెండు కళ్ళు రెండు ఒకలా లేవు. అవును సార్, రెండు విడివిడిగా. ఇది ప్రత్యేకమైన అన్ని సైబీరియన్ హస్కీకి ఇలా ఉండదు. ఇలా ఉండదు సార్, అంటే కేవలం 5% మాత్రమే ఇట్లా పుట్టే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఇవి బేసిక్ గా ఎటువంటి అట్మాస్ఫియర్ కానీ అడ్జస్ట్ కాగలవు సార్. అంటే మీరు మంచు మంచు ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఓన్లీ వీటికి ఏసీలోనే ఉండాలి, ఏసీలోనే పెరగాలని. బట్ అఫ్ కోర్స్ అంటే ఏసీలో ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ ఇట్ కెన్ అడ్జస్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకే ఓకే, అయితే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోగలదు. అండ్ దీని నేచర్ ఏంటంటే బేసిక్ గా దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ డాగ్స్. ఓకే, మీ ఇంటికి దొంగలు వచ్చినా గానీ హ్యాపీగా వెల్కమ్ చెప్తాయి, చక్కగా తీసుకెళ్ళిపో లోపల తీసుకెళ్లి మీద ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉందో మీరు ఎత్తుకుంటారు బాబు అని చెప్పారండి. ఓకే, అండ్ చాలా ఎనర్జెటిక్ అన్నమాట. ఓకే, చాలా ఎనర్జెటిక్, అండ్ మీ ఎంత దాని స్ట్రెంగ్త్ అంటే ఎప్పుడు ఆడుకుంటూనే ఉండాలి. ఓకే, ప్లస్ చాలా ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీసీస్ సైబీరియన్ హస్కీ. చాలా ఇంటెలిజెంట్ స్పీసీస్. నేను ఏదైనా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా కేవలం వన్ డేలోనే నేర్చుకునేది. ఓకే, జస్ట్ ఒక్కరోజు దానికి ఏదైనా చెప్పినా ఏది చెప్పినా కానీ వన్ డేలో నేర్చుకుంటుంది, వన్ డేలో నేర్చుకుంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వెరీ ఇంటెలిజెంట్. ఎస్, చాలా ఇంటెలిజెంట్ బాయ్. బాయ్ ఆర్ గర్ల్? బాయ్ సార్, బాయ్. ఓకే, స్కాచ్ రెడ్డి. ఓకే, అండ్ చాలా ఇండిపెండెంట్ డాగ్. అంటే మనం అంటే దానికి నచ్చితేనే ఆ పని చేస్తుంది, లేకపోతే లేదు. అండ్ వెరీ స్టబ్బన్ ఆల్సో. ఓకే, వెరీ స్టబ్బన్, వెరీ స్టబ్బన్. ఫుడ్ విషయంలో మాత్రం చాలా స్టబ్బన్ గా బిహేవ్ చేస్తుంది, ప్లస్ వెరీ ప్లేఫుల్. ఎప్పుడు బయటికి తీసుకెళ్లాలి. ఇవేంటంటే బేసిక్ గా వీటిని ఫ్రీగా వదిలేసేవాళ్ళు సార్ మామూలుగా. ప్లే అంటే ఒక ప్యాక్ లో ఉంటాయి అన్నమాట, అంటే గుంపుగా ఉండే ఈ కుక్కలన్నీ ఎప్పుడు గుంపుగా ఉంటాయి. ఓకే, అందువల్ల ఏంటంటే అది మనం ఎప్పుడు బయటే ఉండాలా, బయట కుక్కలతో ఆడుకోవాలా, అట్లా ఆ కైండ్ ఆఫ్ నేచర్ నేచర్ అన్నమాట. ఓకే, అదండి. అయితే ఈ సైబీరియన్ హస్కీ దీని కాస్ట్ ఎంత, ఎంత రేటుతో కొన్నారు ఇవి? అలాగే ఇంట్లో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుందా, లేకపోతే కొంతమందితోనే ఫ్రెండ్లీగా ఉంటుందా? ఇంట్లో అని కాదు సార్, ఇంట్లో అందరితో ఫ్రెండ్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్ట్రేంజర్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. స్ట్రేంజర్స్ తో కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, అది ఎవరు వచ్చినా కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ ఈ డాగ్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కానీ కొన్ని డాగ్స్ మనం మామూలుగా స్పెషల్లీ ఇవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే డాగ్ కాదండి. మీరు ఏంటంటే మీకు జస్ట్ మీ మానసిక ఆనందం కోసం కొని పెంచుకునే డాగే తప్ప మనల్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తుంది లేదా మన ఇంటిని కాపాడుతుంది, గార్డ్ చేస్తుంది అనే డాగ్. ఇది గార్డ్ డాగ్ కాదు, ఓన్లీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. మామూలుగా ఇప్పుడు మార్కెట్ లో అంటే ఇది మా యాక్చువల్ గా నోన్ సోర్సెస్ ద్వారా తీసుకున్నాం. అప్పట్లో 46,000 ఎంతో అది తెలుసు కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో 60,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది సార్, దాని బ్రీడ్ని బట్టి. ఓకే, దాని బ్రీడ్ని బట్టి 60,000 నుంచి 1,00,000 వరకు కొనే అంటే దాని ధర ఉండే. దాని ధర అంటే 60,000 నుంచి 70,000 ఉండొచ్చు, 60,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? దీని లైఫ్ స్పాన్, దీని లైఫ్ స్పాన్ 12 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది సార్. 12 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది లైఫ్. ఓకే అండి, పేరైతే చాలా బాగుందండి, స్కాచ్ రెడ్డి. అవునండి, చాలా బాగుంది, మొత్తం వరల్డ్ ఫేమస్ అయిపోతుంది ఇది. ఈ రోజున స్కాచ్ రెడ్డి చెప్పాలంటే ఇక్కడ మన కమ్యూనిటీలో చిన్న సైజ్ సెలబ్రిటీ అండి ఇది. చిన్న సైజ్ సెలబ్రిటీ, ఓకే. దాన్ని చూసి మమ్మల్ని ఐడెంటిఫై చేయడం తప్ప మనం, నేను తెలుసోలేదు ఎంతమందికి నాకు తెలియదు కానీ, బట్ ఇది మాత్రం ఆల్మోస్ట్ మన కమ్యూనిటీలో అందరికీ పరిచయం. ఇది అందరు పరిచయం అంటే ఈ మన స్కాచ్ రెడ్డి ద్వారా మీరు పరిచయం అవుతున్నారు. ఈ స్కాచ్ రెడ్డి గారు ఓనర్ గారు ఎవరు, యజమాని ఎవరు, ఆయన ఏం చేస్తుంటారు, ఆ మేడం గారు ఎవరు అని అడుగుతారు అన్నమాట. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా దీనికి ప్రస్తుతం వయసు ఎంత ఉంది దీనికన్నా? ఇప్పుడు మీటింగ్ కి అటువంటివి ఇప్పుడు 1.5 ఇయర్ సార్. అంటే ఇప్పుడు ఇది దీన్ని ఇప్పుడు మీటింగ్ కావాలంటే పంపించవచ్చు. ఇప్పుడు పంపించవచ్చు, ఇప్పుడు 1.5 ఇయర్. 1.5 ఇయర్ తర్వాతనే దీన్ని దాని అడల్ట్ కింద ట్రీట్ చేస్తారండి. ఓకే, సో అది చూస్తున్నామండి. ఓకే, అయితే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే మెడిసిన్స్ అటువంటి? చాలా యాక్చువల్గా ఈ డాగ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇది చాలా హైజీన్ ఉంటుంది.
హైజీన్ అది అది కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు కూడా మనం బయట పూప్ కానీ అట్లేదన్నా ఉంటే ఇంట్లో ఎక్కడ చేయదు. ఓకే, బయట కూడా మన విల్లాలు బయటకు వెళ్ళిన తర్వాతనే చేస్తుంది. ఓకే ఓకే, విల్లాస్ బయట అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాతనే చేస్తుంది. చాలా హైజీన్ మెయింటైన్ చేస్తుంది, ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి. ఓకే, బట్ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే దాని ఫర్ ఏదైతే ఉందో అది చాలా ఫరీ సార్ మొత్తం దాన్ని. అది ఇంట్లో కొంచెం బాగా ఊడిపోయి మనకు అంటే జుట్టు అంతా ఊడిపోతుంది. దాన్ని ఒక గంట సేపు మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారంటే హస్కీ మీరు అవుతారా అది అవుతారా తెలియదు. అది అన్నమాట మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్. అది ఆ జుట్టు ఊడిపోవటం అనేది ఉంటుంది జుట్టు. అయితే నాకు చిన్న డౌట్ ఉందండి, మీరు ఎప్పుడన్నా ఊరెళ్ళారనుకోండి అప్పుడు ఏం చేస్తారు, మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా దీనివల్ల, ఎలా మేనేజ్ చేస్తారు? అది అందరూ కలిసి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు. అవును సార్, ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి అలాగా. మేము ఒకసారి మాకు అదే ఎక్స్పీరియన్స్ జరిగింది సార్. ఒకసారి మేమంతా ఊరికి వెళ్తా ఒక 4 డేస్ ఇక్కడ కెనల్లో పెట్టడం జరిగింది. ఓకే, ఆ 4 డేస్ అది అన్నం కూడా తినలేదు, ఏం తినలేదు. సో అంటే లిటరల్గా అదే చెప్తున్నాం కదా సార్, కొంతమందికి ఇప్పుడు మనతో అలవాటు అయిపోయిన తర్వాత మనతోనే ఉంటాయి. అంత విశ్వాసవంతమైన డాగ్స్ మా, అందుకే డాగ్ విశ్వాసమైన జంతువు ఉంటాయి. ఆ 4 డేస్ ఏం తినలేదు, చాలా వీక్ అంటే 4 రోజులు ఏం తినకపోతే వీక్ అయిపోతుంది. సో దాని తర్వాత మేము డిసైడ్ చేసుకున్నాం సార్, ఎక్కడ పోయినా కానీ కంపల్సరీ తీసుకెళ్ళడం అనేది వి మేక్ ఇట్ ఏ పాయింట్ అన్నమాట. ఓకే ఓకే, కంపల్సరీగా తీసుకెళ్తారు, ఏదో విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ట్రైన్స్ అది ఎలా చేస్తారండి? ట్రైన్స్లో అవి ట్రైన్లో అంటే ట్రైన్లో ఎక్కడ తీసుకెళ్ళామండి? ఇప్పుడు వెళ్ళినా కానీ మా పర్సనల్ వెహికల్లోనే మేము తీసుకెళ్తాం. పర్సనల్ వెహికల్లోనే తీసుకెళ్ళారు. ఓకే గుడ్ బాయ్. ఇది దీనికి ఏమి ట్రైనింగ్, ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారా మీరు ఏమన్నా? నేను చిన్నప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టాను సార్, నా మాట బాగా చాలా బాగా వింటుంది. ఏమిటి ట్రైనింగ్ ఒకసారి మా వాళ్ళకి చూపించండి సార్, మా రెడ్డి వాళ్ళకి. జస్ట్ ట్రీట్స్ అట్లా అట్లా ఇచ్చుకుంటా. అంటే షేక్ హ్యాండ్ అని కానీ బాల్స్ షేక్ హ్యాండ్ ఇవ్వడం అన్నీ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. షేక్ హ్యాండ్ పా, గుడ్ బాయ్. ఓకే, హై ఫై స్కాచ్, హై ఫై, హై ఫై, హై ఫై, గుడ్ బాయ్. వెరీ నైస్. చాలా ఇంకా అది కొంతమంది పేపర్ న్యూస్ పేపర్ తీసుకురావడం అనే ఇంట్లో వస్తుంది. అది లేదు సార్, అది ఇంకా మనం చేస్తాయి సార్, మామూలుగా పెట్స్ అన్ని అన్ని ట్రైనింగ్ ఇస్తే చేస్తాయి, అన్ని చేస్తాయి. ఇంకా చాలా చేస్తుంది జంప్ అట్లా మళ్ళీ షూట్ తిరగడం. దీనికి ప్రత్యేకమైన డ్రెస్సులు కానీ ఆయన కుట్టించారా? ఏమన్నా దీనికి డ్రెస్సులు కుట్టించడం కష్టం సార్, ఎందుకంటే దీనికి బాగా హెయిర్ చాలా ఎక్కువ, అది హెయిర్ ఎక్కువ హెయిర్ ఎక్కువ కాబట్టి డ్రెస్సులు ఒకళ్ళు వేసినా కానీ ఉండదు. ఉన్నాయి డ్రెస్సులు, ఉన్నాయి దానికి సెట్. సెట్ మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది సార్ సుమారుగా దీనికి? అంటే దాని డాగ్ ఫుడ్ అది యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ తినడం చాలా తక్కువ సార్. బేసిక్ ఈ డాగ్స్ చాలా తక్కువ ఫుడ్ తింటాయి, ఏది పెట్టినా కానీ ఇష్టంగా తినవు. దీనికి ఇంకా మా మేడం ఏంటంటే ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటుంది, నోట్లో దాన్ని కలిపి పెట్టడం అంతా. అయితే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అంటారు మనకి? యావరేజ్ ఒక 5,000 to 10,000 వరకు ఖర్చు కావచ్చు. 5,000 to 10,000 పెద్ద అంటే మరి అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. మనం ఏంటంటే ఓన్లీ ట్రీట్స్ కోసం దానికి నేను ఎక్కువ ఖర్చు పెడతాను నేను, బట్ అదర్వైజ్ మన ఇంట్లో మామూలు ఫుడ్ కూడా తింటుంది. మామూలు ఫుడ్ కూడా పెట్టచ్చు, పెరుగులో ఎగ్స్ వేసి కలిపి పెట్టచ్చు, లేదంటే అప్పుడప్పుడు మీట్ కానీ చికెన్ కానీ. కాకపోతే ఏంటంటే మనం పర్సనల్ గా కేర్ తీసుకున్న దాన్ని బాగా ప్యాంపర్ చేయాలి. ప్యాంపర్ చేస్తే తింటుంది, లేకపోతే చక్కగా లాలించి చక్కగా మాట్లాడచ్చు. అంటే చిన్నపిల్ల మీకు, మీకు ఎంతమంది పిల్లలు అండి? నాకు ఇద్దరు అబ్బాయిలు సార్. ఇద్దరు అబ్బాయిలు అయితే 3 అబ్బాయిలు ఇస్తున్నాం అంతేనండి, టోటల్ మీకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. ఓకే ఓకే. అయితే దీనికి ఏమైనా డాక్టర్కి ఏమైనా రెగ్యులర్ మంత్లీ ఒకసారి తీసుకెళ్తాం సార్, జస్ట్ వెట్ ఇక్కడే ఉన్నారు మన దగ్గరలో, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాం. బట్ అన్ని వ్యాక్సినేషన్ మనకంటే మన చిన్నపిల్లలకి మనం ఎట్లయితే చేస్తామో దీన్ని కూడా చేయించాల్సి వస్తుంది. యాంటీ ర్యాబిస్ ఇట్లాంటి మనకు ఇది కాకుండా అదే. అండ్ ఈ డాగ్ లో ఇంకొక స్పెషాలిటీ ఉంది సార్, ఇది ఇది ప్రిడేటర్ డాగ్ అన్నమాట. అంటే ప్రిడేటర్, ప్రిడేటర్ అంటే అంటే మీకు దానికి దాని ఇన్స్టింక్ట్, ప్రిడేటర్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. మీకు ఏ చిన్న ఇది కనిపించినా కానీ ఏది కనిపించినా కానీ దాన్ని చంపకుండా వదలదు. కంపల్సరీ మన తొండలు కానీ బల్లులు కానీ పిల్లులు కానీ ఇట్లా ఏది ఎలకలు ఉన్నా సరే చాలా ప్రిడేటివ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి ఈ డాగ్కి. ఓకే, అంటే మీ ఇంటికి ఒక ఈ విధంగా అంటే దొంగలను ఇన్వైట్ చేస్తుంది కానీ స్నేక్స్ కానీ అట్లాంటి ర్యాట్స్ మంకీస్ ఆల్రెడీ మన పార్క్ లో కూడా ఒక స్నేక్ ను ఆల్మోస్ట్ బైట్ చేసింది. సో దేన్ని వదలదు,
ఓకే ఓకే ఈవెన్ మంకీస్ కూడా అంటే మా అంత మన ఇంటి మనకి ఇక్కడ మంకీ ప్రాబ్లం చాలా ఉంది. ఓకే బట్ మా ఇంటికి మంకీస్ ఇప్పుడు వచ్చాయి కానీ ఫస్ట్ లో తర్వాత రావడం అనేది తర్వాత ఇది మన హస్కీ సాహెబ్ మన స్కాచ్ రెడ్డి గారిని చూసి పారిపోవడం మొదలుపెట్టాయి. ఓకే ఓకే అండి. అన్ని కుక్కలు మురుగుతాయి సార్? అవునండి. ఇది ఎప్పుడు మురగదు ఇంట్లో? ఓకే. కేవలం కొన్ని సంజ్ఞలు మాత్రం చేస్తుంది, ప్లస్ కొన్ని చిన్న చిన్న దానికి అంటే మన మనతో కన్వర్స్ చేసే దానికి చిన్న చిన్న సంకేతాలు కానీ సిగ్నల్స్ సిగ్నల్స్ టైప్ వస్తుంది, మనకు అర్థం అవుతుంది. అవునండి. ఇంకొకటి ఏంటంటే ఇది తోడేల్లాగా హౌల్ చేస్తుంది. ఊల అంటారు కదా, ఊల వేస్తుంది, తోడేల్లాగా ఊల వేస్తుంది. అందరి కన్సెప్షన్ ఏంటంటే మిస్కన్సెప్షన్, యాక్చువల్ గా ఇది తోడేలు జాతికి చెందింది అని అనుకుంటారు, బట్ తోడేలు జాతికి చెందింది కాదు సార్, ఓల్ఫ్ జాతికి చెందింది కాదు. దిస్ ఇస్ ఇట్స్ ఓన్ బ్రీడ్. ఓకే అండి. అలా ఎందుకు చేస్తుందండి హౌల్ అన్నారు కదా, ఓల వేయటమని, అది ఎందుకు అలా చేస్తుంది, ఎప్పుడు అసలు చేస్తుంది అది? దాని లోన్లీ ఫీల్ అవుతున్నప్పుడు వేస్తుంది. లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు హౌల్ వేస్తుంది. దీని హౌల్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది సార్. అంటే దీనికి సంబంధించిన డాగ్ ఇంకొకటి ఎక్కడన్నా ఉంటే అది దీని హౌల్ చూసి ఐడెంటిఫై చేయగలం అనమాట. ఓకే ఓకే అండి. ఎప్పుడన్నా జరిగిందండి హౌల్ బాగా చేస్తుంది సార్? హౌల్ మామూలు కొంతమంది హౌల్ కూడా డిస్టర్బెన్స్, ఎందుకంటే ఏదైనా కుక్కలు ఊరలేస్తామంటే మనం ఏదో చెడు సంకేతం అనుకోండి, ఏదో జరిగిపోతుంది అనుకో, భూకంపం వస్తుంది కొంతమంది. అవును, అందుకని అది హౌల్ చేస్తుంది. మేడం మా స్కాచ్ రెడ్డి గారి మేడం షర్మిల గారు ఉన్నారు. ఓకే అండి. మీకు నాకు తెలిసింది మీకు బొటిక్ కూడా ఉన్నట్టు తెలిసి చెప్పారండి. ఓకే అండి. ఎక్కడ ఇంటి దగ్గర ఉందండి? రామంతపూర్లో ఉంది. మరి మీ స్కాచ్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము మీరు. సార్ మా కిషోర్ గారు అన్ని విషయాలు చెప్పారు, కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం మిమ్మల్ని అడగమని అన్నారు. ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం మీరు మా షర్మిల గారిని అడగండి అన్నారు. మరి ఫుడ్ హ్యాబిట్స్ గురించి అయితే ఏమి తింటదు, ఏమి తినదు, అసలు ఏమైనా ఇష్టపడుతుందా, అసలు ఏ వస్తువులు డైలీ చేంజ్ ఉండాలండి ఫుడ్? రెగ్యులర్ గా ఒకటే ఫుడ్ అంటే ఇష్టపడదు యాక్చువల్ గా. ఫుడ్ చాలా తక్కువ తింటది, దాన్ని చూస్తే అనిపిస్తుంది బాగా తింటదేమో అని, కానీ చాలా తక్కువ తింటది. చాలా తక్కువ తింటది. మటన్ తింటది, చికెన్ తింటది, మటన్ తింటది, బాయిల్డ్ ఎగ్స్ తింటది, బాయిల్డ్ ఎగ్స్ తింటది, కర్డ్ రైస్ తింటది, కర్డ్ రైస్ తింటది. రోజుకి వెరైటీగా మార్చాలి, రోజుకి ఒక్కొక్కటి పెట్టాలి, అంటే 2 డేస్ ఒకసారి చికెన్ గానీ, 2 డేస్ తర్వాత మటన్ గానీ. అట్లా ఈ చికెన్ మటన్ వండాలండి లేదా పచ్చి? లేదు, వండాలండి. కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి చేస్తాను, బాయిల్ చేసి పెట్టాను, సపరేట్ గానే పెట్టాలి దానికి. అంటే ఉల్లిపాయ కర్రీ మనలాగా అది అవసరం లేదు. అయితే ఈ స్కాచ్ రెడ్డి అని మంచి పేరు పెట్టారండి, స్కాచ్ రెడ్డి అని పేరు పెట్టారు. ఇందాక నేను సార్తో చెప్పాను అనమాట, అంటే వయసు వచ్చిన తర్వాత దీనికి బీర్ బుల్లెమ్మ చూడాలండి అని చెప్పాను. స్కాచ్ రెడ్డి గారు కాబట్టి బీర్ బుల్లెమ్మ చూడాలని చెప్పాను. సార్ చాలా సంతోషించారు, చూద్దామని చెప్పారు అన్నారు. అయితే ఈ ఫుడ్ రోజు ప్రత్యేకంగా ఏది పెడితే మీరే పెట్టాలండి, ఎవరు పెట్టినా దాంట్లో ప్లేట్లు పెట్టేసి పెడితే తింటది, మా చిన్నబాబు పెడితే తింటది, మేము ఇద్దరమే పెడతాము. ఇద్దరే పెట్ట, కంపల్సరీగా ఇద్దరే పెట్టాలి. చెప్తారు కానీ సార్ నాకు దీనికి పెట్టాలంటే నాకు కొంచెం పేషెన్స్ తక్కువ ఉండదు. పేషెన్స్ ఉండదు, పెడితే తినదు అది, దానికి పెట్టాలి. చెప్తే వింటుంది కానీ పెడితే తింటు. ఓకే ఓకే. అంటే యువర్ ఫాదర్ అండి, మదర్ పెడితేనే తింటది, లేదంటే బ్రదర్ పెడితే తింటది, అది అంతేగాని ఫాదర్ నో. మీరు ఇంటికి మీరు వెళ్ళి బిజినెస్ చేసుకోండి, నాకు భోజనం పట్టక సంపాదించిన డబ్బులు అని చెప్తుంది అనుకుంటా నేను అనుకోవటం. వెరీ గుడ్ హ్యాబిట్, వెరీ గుడ్. అయితే డాక్టర్ దగ్గర మెడిసిన్స్ అవి రెగ్యులర్గా తీసుకెళ్తారండి? డాక్టర్ దగ్గర మాత్రం వీళ్ళే తీసుకెళ్తారు. మీ చుట్టాలందరూ కూడా గుర్తుపడుతుందండి ఎవరైనా? గుర్తుపడుతుందండి, గుర్తుపడుతుంది. ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్లీ డాగ్, ఎవరిని అరవడం కానీ కరవడం కానీ ఏం చేయదు, ఏం చేయదు, ఏం చేయదు. సార్ చెప్పారు ఏంటంటే ఈ ఇంట్లోకి ఏదైనా ఒక ఎలకలు గానీ స్నేక్స్ గానీ మీ అదృష్టం అనమాట అండి. మాకు భయంగా భయంగా ఉంటది, మిగతా వాళ్ళకి బల్లులు గానీ తొండలు గానీ వేటిని రానియదు. ఓ సూపర్ అండి. మంకీస్ అయితే అసలు మంకీస్ ని గానీ వేటిల్ని రానియదు. చూస్తే ఊరుకోదు, అది ఊరుకోదు అసలు. అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది, మీకు ఇన్సెక్ట్స్ రానియకుండా.
చిన్నబాబుకి అందుకే చాలా ఇష్టం అండి. వాడికి చిన్న స్పైడర్ అన్నా భయము, అందుకనే దీన్ని బాగా ఇచ్చేస్తాడు దగ్గరకి. స్పైడర్ వచ్చినప్పుడు చూపిస్తాడు దానికి. ఎండకు తట్టుకోలేదు అస్సలు, ఎండ తట్టుకోలేదండి. ఎందుకంటే సైబీరియా హస్కీ కాబట్టి మార్నింగ్ 9 వరకు బయటే ఉంటది. 9 తర్వాత బయట అస్సలు ఉండదు, అదే వచ్చేస్తుంది లోపలికి. ఎండ స్టార్ట్ అవుతుంది కదా లోపలికి వచ్చేస్తుంది. అయితే వింటర్ సీజన్ చాలా హ్యాపీగా ఉంటది. చాలా యాక్టివ్గా ఉంటది వింటర్ సీజన్ లో. ఇంట్లో బేసిక్గా ఎప్పుడు చిన్నబాబు రూమ్ లోనే వాడితోనే కంఫర్టబుల్ ఉంటుంది, వాడితోనే పడుకుంటుంది. ఓకే, వాడి బెడ్ మీద వాడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఓకే అండి, కంపల్సరీ అండి. వాడు ఇప్పుడు వాడు కూడా అంత ఏసీ వేసుకొని ఫుల్ ఫ్యాన్ వేసుకొని ఓకే దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఓకే అండి. మేడం శర్మిల గారు ఎన్నిసార్లు బయటకు తీసుకెళ్ళాల్సి వస్తుందండి టాయిలెట్ కానీ? అంటే మార్నింగ్ ఒకసారి తీసుకెళ్తారండి, తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఒకసారి తీసుకెళ్తాము. ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఉండం కదా, మళ్ళీ ఈవినింగ్ వస్తానే డోర్ తీసేస్తే ఇంట్లో అయితే ఏం చెయ్యదు, ఇంట్లో ఏం పాడు చేయదు, ఏం పాడు చేయదు. ఓకే, ఈవినింగ్ వరకు, ఈవినింగ్ బయట డోర్ తీసేస్తే. ఎప్పుడైనా కొంచెంకి లేట్ మీరు లేట్ గా వచ్చారు అనుకోండి, బాల్కనీ డోర్ ఓపెన్ చేసి పెడతాం. ఇంకా అది అట్లటప్పుడు ఇంకా ఎక్కడ ఒక దగ్గర చేస్తుంది, చేస్తుంది తప్పదు, అది ఓన్లీ పాస్ చేస్తుంది కానీ అంతే, ఆల్మోస్ట్ చెయ్యదు. మీరు ఎందుకు టైమ్లీ టైం ఉంటారు కాబట్టి ఎవరో ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. 11:30 వరకు మేము ఉంటాం మార్నింగ్. ఓకే, మళ్ళీ 5:30 బాబు వచ్చేస్తాడు. ఓకే, అయితే డాక్టర్ ఆ టైం అంతా నిద్రపోతుంది బాగా, మార్నింగ్ అంతా నిద్రపోతుంది. మరి నైట్ మీరు మీకు కాపలాగా ఉండాలి, కాపలంటే ఫ్రెండ్లీ కాబట్టి. లేదండి, ఫ్రెండ్లీ ఇంట్లోనే ఉంటారు. సార్ ఏం చెప్పారంటే దొంగలు వచ్చిన రండి రండి ఇక్కడ ఏమైనా చెప్పేస్తాడంట. అంటే దానికి యాక్చువల్ గా ఎక్కువ జనాలు కావాలంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతుంది అది. అదే అనమాట, అయితే చికెన్ తింటది, మటన్ తింటది, ఈ రోజు పెరుగు అన్నం పెడుతున్నారు. పెరుగులో ఇది వేసారండి, బాయిల్ ఎగ్ వేసారు. ఓకే, బాయిల్డ్ ఎగ్ వేసి పెరుగులో పెడుతున్నారు. ఫిష్ అవి తినదండి, పడదు ఫిష్, ఫ్రాన్స్ పడవు. అక్కడ పెడితే మాత్రం తినదు, తినదండి. మనం పెట్టాలి, పెడితే తినదు. అమ్మో చిన్నపిల్లలాగా, అబ్బో ఇంకా చిన్నపిల్లలాగా ఉంది ఇది. మీకు మూడు అబ్బాయి అంతే, మీరు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురని అన్నాను మీరు చెప్పండి, ముగ్గురని చెప్పాలి. Good boy. కానీ మా పిల్లలు హైయర్ స్టడీస్కి బయటకు వెళ్తారేమో కానీ ఇదైతే మాతోనే ఉంటుందండి. నాకు ఎందుకు కుక్కల మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే అండి, ఒకసారి మాకు స్కూల్ ఉంది కాకినాడలో, ఒక స్టూడెంట్ 1 week అయినా రాలేదు. ఇందులో టీచర్లు ఏమో మాకు తెలియదు అని నేను ఇంటికి వెళ్ళాను పర్సనల్గా. పాపం ఆ డాగ్ ఒకటి తప్పిపోయింది అటండి, ఎక్కడికో వెళ్ళిపోయింది. వీడు మనది పెట్టేసుకున్నాడు అండి, అది బెల్ట్ ఏమి లేకుండా పెట్టినట్టున్నాడు, వెళ్ళిపోయింది అది. అది ఎక్కడికి వెళ్ళి ఇప్పటికి కనబడిపోయేసరికి ఇంకా నేను పర్సనల్గా అది వాడిని తీసుకుని నేను దగ్గర పెట్టుకుని మా ఆఫీస్ పక్కన కూర్చోబెట్టి వాడిని ఓదార్చి తర్వాత వాడు మై అది ఆ దాన్ని మర్చిపోయేలా చేశానండి. ఎక్కువ సరదా సినిమాలు తీసుకెళ్ళడం అలా చేసి వాడు మనసు మార్చి స్కూల్కి వచ్చి హ్యాపీగా వచ్చేలాగా చేశానండి. కానీ ఒకసారి దానికి ఇదైతే అడాప్ట్ అయితే మళ్ళీ మర్చిపోవడం చాలా కష్టం. చాలా కష్టం. ఓకే అండి. ఓకే అండి, మరి ఎంతో మీ టైం స్పేర్ చేసి మా రెడ్ టీవీ అది వీక్షకులందరికీ ప్రేక్షకులందరికీ చాలా సహాయం చేసినట్టే అండి. అంటే కుక్కలు పెంచుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా, కుటుంబ సభ్యులు దాంట్లో కొంతమంది అంటున్నారు వద్దు తీసుకురావద్దు అంటున్నారు, మేము చూడలేమంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇదంతా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. సార్ కిషోర్ గారు చాలా హ్యాపీ, అది చాలా హ్యాపీగా ఉందండి, బాగా చేశారు చాలా గురించి. మేడం నమస్కారం. మేడం థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు అవకాశం ఇచ్చినందుకు. రెడ్ టీవీకి రెడ్ టీవీ మేనేజ్మెంట్కి అలాగే రెడ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.